No. Vodala va? No. Arre, chepta ardham kada? No. Alage pattukondi untava? No. Ey. Aithe paikile. Deeniki chukkapa talakekkindi. Evarna psychiatrist daggara teesukeli dol teerchali. Manu psychiatrist ni kalavali. Psychiatrist? Nenu ankon deeniki eldesindi. Deeniki saru? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు. సరదాగా మాట్లాడితే సీరియస్ అవుతావు, మోడీగా ఉన్నావని మాట్లాడిస్తే మండి పడతావు, మూడు కాలేదని వదిలేస్తే వెంట పడతావు. అసలు ఈ సింటమ్స్ అన్ని చూస్తుంటే మెంటల్ హాస్పిటల్ లో ఉండాల్సిన వాడి మనుషుల మధ్యలో ఉన్నావేమో అని అనిపిస్తుంది. నేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? ఇంట్లో బ్రెడ్ పడేసి కవర్ తినాలి. ఎందుకంటే మన పిచ్చోడు. అదిగో చూసావా? మరి ఏం చేయమంటావు? కౌన్సిలింగ్ తీసుకోమంటాను. కౌన్సిలింగ్ నాకు అది నీకు ఇవ్వాలి. ఓకే పదా. డాక్టర్ yes నేను డాక్టర్ ని. డాక్టర్ డాక్టర్ ఎక్స్క్యూజ్ మీ కమ్ ఇన్. హాయ్ మేడం, హిస్ గౌతమ్ మై బాయ్ ఫ్రెండ్ ప్లీజ్. ఈ మధ్య తను చాలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు మేడం. ఆ వింతల గురించి తర్వాత చెప్దు గాని ముందు ఫీజ్ ఇవ్వు. గౌతమ్ ఇదిగోండి మేడం, ఇలాగే సంబంధం లేకుండా స్పందిస్తున్నాడు. ఎంత? జస్ట్ 10,000. ఎప్పుడు ఏదో లోకంలో ఉంటాడు. ఊ అంటే ఆ అంటాడు, ఆ అంటే ఊ అంటాడు. అబ్బా, ఎప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఓ, రైట్ టైంకి వచ్చారు. లేదంటే తర్వాత పచ్చి పచ్చిగా మాట్లాడతాడు. అది కూడా అయ్యింది మేడం. మీ ఇద్దరు సంబంధం ఎన్నాళ్ళ నుంచి? సంబంధం ఏంటి? నువ్వు చెప్పు. పరిచయం అయ్యి 3 వీక్స్ అవుతుంది మేడం. మీ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంది? పిచ్చివాడా, పరిచయం కూడా అవసరం లేదు. ఏమైంది? సెక్స్ గురించి నవ్వుతో మాట్లాడుకోవాలి, సీక్రెట్ గా చేసుకోవాలి. ఏం సీక్రెట్ మేడం, ఒక రోజు అతని ఫ్లాట్ కి వెళ్ళాను. ఏదైనా చేస్తాడా అని ఎదురు చూశాను. కాసేపు కాసేపు అని పాట పాడడం తప్ప ఎంతసేపటికి ఒంటి మీద చేయేసిన పాపన పోలేదు. అదేంటి, నువ్వేగా 3 రోజులు టైం అడిగావు. అనక ఎవరైనా కమాన్ చెయ్యి కమాన్ చెయ్యి అంటారా? సీ మిస్టర్ గౌతమ్, గర్ల్స్ మొహమాట పడి వద్దన్నా బాయ్స్ అడ్వాన్స్ అవ్వాలని ఎదురు చూస్తారు. అది నీకు అర్థం కాలేదంటే ఎస్, నీలో ఏదో లోపం ఉంది. ఏం మాట్లాడుతున్నారు? తను గేమో అని డౌట్గా ఉంది. హే, నాలో ఏ లోపం లేదు, కావాలంటే చూపిస్తా, రండి. ఆయుధం అనేది యుద్ధంలో వాడడానికి మాత్రమే, ఎక్కడ పడితే అక్కడ చూపించడానికి కాదు. ఏం మాట్లాడుతున్నారు? చీటికి మాటకి ఇలాగే అరుస్తున్నాడు. వాడు ఫ్రెండ్స్ తో మాట్లాడినా ఇలాగే అరుస్తాడు. చివరికి వాళ్ళ అమ్మతో మాట్లాడినా సరే నచ్చదు. అదేంటి అలా అంటావు? నువ్వే కదా ఫస్ట్ మా ఫ్రెండ్స్ ని కొట్టావు, మా అమ్మని తిట్టావు. పెళ్ళాక మా అమ్మని ఇంటికి కూడా రానే ఉన్నది మేడం. చూడు, నీకు కావాలంటే మా అమ్మతోనే కాదు, హోల్ ఫ్యామిలీతో మాట్లాడిస్తా. గుడ్ ఐడియా, అప్పుడు సరే నిన్ని మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి. ఓకే మేడం, థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్. ఓకే, థాంక్యూ మేడం. ఓకే, ఫైన్, దట్స్ ఓకే. థాంక్యూ వెరీ మచ్ మేడం, థాంక్యూ, 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 బై బై మేడం, బై. డాక్టర్ రాధిక నమ్మేశాడు, పిచ్చాడు. హే సరు, సరు, ఏమైంది అలా వచ్చా? ఏంటి దానికి చెయ్యి ఇచ్చి తెగగోకుతున్నావు? హే పాపం, డాక్టర్ అలా అంటే ఎందుకు? ఓ, అదంతా నచ్చిందా నీకు? తను నాకు నచ్చడం ఏంటి? అవునులే, నీకు అమ్మాయిలు ఎందుకు నచ్చుతారు? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఓ పక్క గే అంటో, ఇంకో పక్క దాని గోకుతున్నానంటో? అసలు ఏది కరెక్ట్ నువ్వే చెప్పు. అమ్మా తల్లి ఇవన్నీ వదిలి, కావాలంటే 3 రోజులు మా ఇంటికి వెళ్ళి వద్దాం, ఓకేనా? ఓకే. నీ